పరిపాలనపై అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి దౌర్జన్యపూరిత రాజకీయాలను కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి భూమ అఖిలప్రియ అన్నారు. వాకాడు మండలంలోని కొండూరులో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పానభాక లక్ష్మికి మద్దతుగా ఆమె ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి వ్రాసిన ఇంటింటి లేఖలను వైసీపీ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, పథకాల పంపిణీ పేరుతో వైసీపీ వాలంటీర్లను రౌడీలుగా తయారు చేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి భూమ అఖిలప్రియ ఆరోపించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె వైసీపీ పాలనపై పరోక్ష విమర్శలు చేశారు. రాజకీయంగా మన వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఏం జరుగుతుంది ఈ మండలంలో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇప్పుడు జరిగే ఈ ఎంపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం కానీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ చూసుకోవడానికి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. నిజంగంటే చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా భరించి కార్యకర్తలు ఇంకా బలంగా ఇటువంటి మండలాల్లో ఇంకా పార్టీని బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే నిజంగంటే వాళ్ళందరూ కూడా నేను ఈరోజు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గతంలో జరిగిన ఎన్నికలకి, గతంలో జరిగే రాజకీయానికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. గతంలో ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజకీయ పద్ధతులు కానీ ఒక క్రమశిక్షణ కానీ ఎన్నికలు చేసే విధానం కానీ స్వేచ్ఛ ఉండేది. ఈరోజు ఒక కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పోటీలో ఉండాలా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే గెలవాలా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పదవులు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఏ పార్టీకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడినా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఏ విధంగా మరి ఏదంటే రైతులు రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఈరోజు చూస్తుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా బాగుపడినారో, రైతులు ఏ విధంగా రైతు రాజవుతాడన్న నమ్మకం ఆ గతంలో రైతులకు ఉన్నింది. కానీ ఈరోజు రైతు రాజు కాదు కదా, రైతు రైతుగా బతకలేకపోతున్నాడు. అంతేకాకుండా యువత, ఈరోజు యువతకి ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చాలా గొప్పగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. యువతకి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళని రౌడీలుగా మారుస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము వాలంటీర్లని ఏ విధంగా మరి ప్రచారంలో తిరగకూడదని ఎన్నికల కమిషన్ వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. అదే వాలంటీర్లని ఈరోజు ఇంటింటికి పంపించి ఈ విధంగా ప్యాంప్లెట్లు వాలంటీర్ల ద్వారా ఇప్పించి మరి ఏ విధంగా మరి వాళ్ళ ప్రజలని బయటికి వచ్చి మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మీ పెన్షన్ తీసేస్తాం, మీకు ఇల్లు రాకుండా చేస్తాం, మీకు లోన్లు ఇప్పేమో అని చెప్పి బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే